ఈ పాలిటీషియన్స్ ఉన్నారు, వస్తారు, ప్రతిదానికి పిల్లలే దొరుకుతారు. స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్తారు, ర్యాలీ అంటారు, నిల్చోబెడతారు, అంతంతసేపు ఉంచుతారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు పాలిటీషియన్స్. పిల్లలు మాత్రం ఎండల్లో వానల్లో క్లైమేట్తో సంబంధం లేకుండా అలా వెయిట్ చేయాలి. వెంకయ్య నాయుడు విజయవాడ వస్తున్నారని వెల్కమ్ చెప్పడానికి 70,000 మంది స్కూల్ పిల్లలతో మానవహారం ఏర్పాటు చేశారు. పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తారు? చదువుకోవడానికా, లేక తీసుకెళ్లి బయట రోడ్ల మీద నిల్చోబెట్టడానికా? అసలు వాళ్ళకి హక్కు ఎవరిచ్చారు? మనం ఇంకా ఏ జమానంలో ఉన్నాం అర్థం కావట్లేదు. అడిగే వాళ్ళు ఎవరు లేరా?